మాణిక్యమన్నారు నన్ను, మట్టి మనిషి నండి నేను, మాణిక్యమన్నారు నన్ను. అల్లె కోయలమ్మ తెల్లవారి కూసి కూతే నా పాట. మట్టిలో మాణిక్యం ఆమె. పల్లె నుండి ప్రపంచానికి ఎదిగిన గొప్ప గాయని. ఇంటర్నెట్లో వైరల్ అయి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన పల్లె కోకిల. ఇప్పటికే ఆవిడెవరో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఆవిడే పల్లె కోకిల బేబీ. ఇప్పుడు ఆమె మనతో పాటు ఏసీటీ స్టూడియోలో ఉన్నారు. మరి ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి బేబీ గారు. సో చాలామంది మీ ఇంటర్వ్యూస్ కోసం చూస్తూ ఉంటారు. లక్కీగా మా ఏసీటీకి మీరు రావడం, ఇలాగే ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మీరు పుట్టి పెరిగిందంతా? ఓకే, నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుకునేదాన్ని. ఇప్పుడు మామూలుగా ఈ వైరల్ అవుతుంటుండగా నేను పాట రూపంలో ఈ మీ ఛానల్కి రావడం. ఓకే, ఇక్కడికి. అసలు ఎందుకు అనిపించింది మీకు పాట పాడాలి అంటే? చాలామంది ఇంట్లో హమ్ చేసుకుంటూ ఉంటారు, జస్ట్ కూని రగాలు తీసుకుంటూ ఉంటారు కదా. కానీ మీరు ప్రపంచవ్యాప్తంగా నిజంగా ఒక పేరుగాంచారు. ఇప్పుడు ఇప్పుడు చెప్పుకుంటే పల్లె కోకిల సింగర్ బేబీ గారు అందరి నోట్లో నాంతున్నారు మీరు. సో మీకు ఎందుకు అనిపించింది ఇలాగా పాట పాడాలి? నేను ఇది కోరి, అంటే నేను పాట ఇలా వస్తుందని, వైరల్ అవుతుందని కానీ, లేకపోతే నేను ఆ పాట పాడి పెట్టించుకుందామన్న ఉద్దేశం అయితే కాదమ్మా. నేను వేరే పని మీద పక్కింటికి రాణి అనే అమ్మాయి అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళానమ్మా. నేను ఆ అమ్మాయి నా పాట సరదా కోసం ఇద్దరు కూర్చుని పాడుకునేటప్పుడక్క పాట పాడుంటే ఆ అమ్మాయి నేను పాడడం జరిగింది. ఈ అమ్మాయి వాట్సాప్లో వీడియో తీసి ఈరుబాబు అనే అబ్బాయికి, ఫ్రెండ్కి, అబ్బాయి ఫ్రెండ్కి వేసింది. ఆ అబ్బాయి వైరల్ ఇలాగ అందరికీ ఆ పేరు, నా పేరు పెట్టి, అంటే నా పేరు కాకుండా సింగర్ మంచి బ్యూటిఫుల్ సింగర్ అని ఏదో ఇంగ్లీష్లో పెట్టి వేస్తే అందరికీ ఆ పాట వినడం బాగుందని అనడం జరిగిందమ్మా. అది వైరల్ అయింది తల్లి. తర్వాత ఆ పాట రెహమాన్ గారిది కావడంతో పాట అది రెహమాన్ గారిది అని ఎప్పుడైతే నాకు తెలియదమ్మా, తర్వాత అందరు అనడంతో నాకు తెలిసింది. నేను పాడడం, ఆ సార్ కూడా, రెహమాన్ సార్ కూడా బాగుందని అనడం, ఆయన నా కోసం ఒక మంచి మాట సెల్లో పెట్టి పంపించడం జరిగిందమ్మా. ఇక అట్లా వైరల్ అయిపోయింది తల్లి పాట. ఈ పాట వైరల్ అయిన తర్వాత నాకు, మాకు ఇద్దరు అమ్మాయిలమ్మ, కవల పిల్లలు, ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి, కవల పిల్లల తల్లి, ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేసేసాను. పెళ్ళి అయిపోయింది, పాపకి నీళ్ళు వేసుకుందమ్మా, హాస్పిటల్లో పెట్టాను, జిఎస్ఎల్ హాస్పిటల్లో పెట్టానమ్మా. పెడితే బాబు పుట్టాడు మా పాపకి. నాకు అంతకు ముందే ఈ అమ్మాయి పెట్టింది ఒక నెల రోజులు అవుతుంది. అప్పటికి నెల రోజులు అవుతే, ఆ నెల రోజుల నుంచి ఇలా వైరల్ అవ్వడం, ఇలా జరగడం అవుతూ ఉంటుండగా రఘు కుంచే గారు ఫోన్ చేశారమ్మా. రఘు కుంచే గారు అని నాకు తెలియదు అప్పటికమ్మ. అప్పుడు అమ్మ నువ్వు వైరల్లో పాట వైరల్ అయిందని నాకు చెప్పడం జరిగింది. ఆయన నాకు అప్పుడైతే ఏం అర్థం అవ్వలేదమ్మా, అసలు ఏటి పాట ఏటి వైరల్ అవ్వడం, ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అర్థం అవ్వలేదమ్మా నాకు. పాటతో సెలబ్రిటీ అంటే మీరు చేశారు తల్లి, నేను సెలబ్రిటీ నేను ఇప్పుడు టాలెంట్ ఉంది కాబట్టి చేశారు జనాలు. తర్వాత హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత కోటి సార్ గారు ఒక రూమ్ తీసి ఆ రూమ్లో పెట్టి భోజనం పెట్టి, అప్పటికి నాకేమి ఎవరో సన్మానాలు సత్కారాలు అప్పటికేం చేయలేదమ్మా. అక్కడి నుంచి తర్వాత మన విజయలక్ష్మమ్మ గారు తీసుకెళ్ళి మంచి కట్టు బొట్టు నేర్పి నాకు మంచి చీరలు ఇచ్చి కొంచెం ఖర్చు పెట్టుకొని నాకు డబ్బు ఇచ్చి అంత చక్కగా తయారు చేసి మంచి మాటలు చెప్పి ఇలా చేస్తూ ఉంటుండగానే చిరంజీవి గారి దగ్గర నుంచి ఫోన్ రావడం, అక్కడి నుంచి ఆ వారి దగ్గరికి వెళ్ళడం, వారు కొంచెం డబ్బులు ఇవ్వడం, ఆ తల్లిగారు కొన్ని చీరలు, ఇప్పుడు ఇలాగ హైదరాబాద్ అంతా నా చుట్టాలైపోయి నాకు నా సొంత ఇల్లు అయిపోయింది. ఓకే, మీరు ఫస్ట్ పాడిన పాట మా ప్రేక్షకుల కోసం. చేయి జారెను నా మనసే,
అది జారినదో ఆ జడే మరచితినే. నీ అల్లదలలో చిక్కుకుంది అని నీ పదములు చేరితేనే. ప్రేమంటే ఇన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే. నా కుండలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే. మీరు అసలు చదువుకోలేదు. ఈరోజు వసంత పంచమి, శ్రీ పంచమి, సరస్వతీదేవి పూజ కార్యక్రమాలు, చిన్నపిల్లలు అక్షరాభ్యాసం చేస్తారు, మరి ఈరోజు మీరు కూడా చేస్తారు అని విన్నాము. అదేమ్మా, అదే ఈ బేబీ కూడా ఈరోజు అక్షరాభ్యాసం చేసిన తల్లి. అసలు ఇది హైదరాబాద్లో జరగాలమ్మా, కానీ మళ్ళీ కూడా జరుగుతుంది సార్ చేతుల మీదగాను. వారే ఇంకా ఫోన్ చేసి నాకు, ఇక్కడ నేను యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ వారు నాకు ఫోన్ ఇక్కడ సన్మానం చేశారమ్మా. మన వైజాగ్లో సన్మానం జరిగింది తల్లి. అసలు నేను హైదరాబాద్కి వెళ్ళాలి ఈరోజు. అక్కడ అనుకూలంగా నేను సార్కి టైంకి మనం దొరక నేను వెళ్ళక ఇక్కడే ఈ మన ఇక్కడ వైజాగ్ గుళ్ళో ఇంకొక శంకరమఠంలో నాకు అక్షరాభ్యాసం ఫోన్ చేయించి సార్ ఫోన్లో లైన్లో నిలబడి శాస్త్రి గారితో ఫోన్ చేయించి మాట్లాడి మంత్రాలు చదివించి నాకు అక్షరాభ్యాసం కోటి సార్ గారి ద్వారా జరిగిందమ్మా. ఈరోజు వారు చేపించారు ఈరోజు నాతో. నేను రేపు ఎల్లుండో నేను హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఒక టీచర్ని పెడతానన్నారమ్మా సార్. నేను 4 అక్షరాలు నేర్చుకోవడానికి ఈ వయసులో 40 ఈ అమ్మకి, చిన్నపిల్లలకి, నా కూతులకు చెప్పే అక్షరాభ్యాసం నాకు జరుగుతుందమ్మా. మీరు ఇప్పుడు ఇక్కడే కాకుండా వేరే దేశాల్లో కూడా పాడారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎలా ఉంది ఆ ఫీలింగ్? అది ఫస్ట్ అయితే అమ్మా నేను దుబాయ్ వెళ్ళానమ్మా. దుబాయ్ వెళ్ళేటప్పుడు కోటీసార్ ఆధ్వర్యంలో వెళ్ళానమ్మా, వారు తీసుకెళ్లారు నన్ను. అసలు హైదరాబాద్ దాకానే నాకు అసలు వెళ్ళను దాన్ని, ఆ కార్లు ఎక్కడమే కొత్త అంత దూరం. మరి అక్కడి నుంచి నేను విమానం ఎక్కాలంటే ఇంకెలా ఉంటుంది అనేది మీరుగా అర్థం చేసుకోవచ్చు. అసలు చాలా చాలా కొత్త ధనమమ్మ, అసలు మళ్ళీ పుట్టినట్టే నేను లెక్క. ఈ బేబమ్మ మళ్ళీ చిన్ని బేబమ్మే, అన్నీ చూడగలుగుతుందంటే చిన్నప్పటి నుంచే చూడాలేమో అవన్నీ, కానీ నేను ఈ వయసుకు వచ్చిన తర్వాత ఇంత అదృష్టాన్ని దేవుడిచ్చాడంటే అది కోటి సార్ గారి ద్వారా ఇచ్చారమ్మా. ఆయన తీసుకెళ్ళడం నన్ను చిన్న పిల్లలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఎక్కాలి ఇలా దిగాలి అనడం, ఈ ఎక్కేటప్పుడు ఇలా మెట్లు ఎక్కి వెళ్ళకుండా నిలబడి వెళ్తారు కదా ఎస్కలేటర్, అందుమీద నిలబడితే పడిపోతే సార్ ఇలాగా ఎంత బాబోయ్ ఇక అసలు చెప్పలేనమ్మా. అంత మంచి గుర్తులు మర్చిపోలేనమ్మా. ఎలా ఉన్నా పాడినా పాడకపోయినా నా జీవితానికి ఇది చాలా అనిపించిందమ్మా. అందరూ స్వీట్ మెమరీస్ అనేవి చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఫేస్ చేస్తారు, మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు తల్లి. ఇంకా ఇంకా ఏ దేశాలకు వెళ్ళారు? ఇంకా మస్కట్ వెళ్ళానమ్మా. మస్కట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వారిని తీసుకెళ్లారు. అక్కడ వారి ద్వారాగా తెలుగు వారు నన్ను పిలిచారమ్మా. నన్ను అక్కడ కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అక్కడ పాట పాడించు, అంటే వారి పాట నేను పాడాను కావాలని నేర్చుకుని పాడానమ్మా. వారు నన్ను చాలా మెచ్చుకున్నారమ్మా, ఎంత శృతిబద్ధంగా పాడుతున్నావు బేబమ్మ, కానీ నువ్వు ఇలా అంకితం అయిపోకు, నీ గొంతు చాలా బాగుంది గనుక నువ్వు ఇంకా వేరు వేరు పాటలే, సినిమా పాటలే కాకుండా లాలి పాటలని, పల్లె పాటలని ఇలాంటివి నేర్చుకుంటూ ఉండు, మంచి గమకాలు, చక్కటి గొంతు మీది 4 అక్షరాలు నేర్చుకోండి అని ఆయన ఇంకా నాకు చాలా బాగా మంచి మాటలు చెప్పారమ్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వారికి ధన్యవాదాలు. టాలెంట్ ఉంది కదా అని నేను అనుకుంటున్నాను తల్లి. నాకంటే విద్వాంసులు, అసలు నేను పాటగత్తిని కానే కాదు. ఏం పాట అమ్మా, ఏదో గాలిలాగా వచ్చాను, వదిలేస్తే గాలిలాగే పోతాను మళ్ళీ. కాకపోతే ఆ పాట విని వారు నన్ను పాట విని ఆ పాట ద్వారా వాళ్ళు పిలిచి నాతో మాట్లాడడమే ఎంత అదృష్టమో అనుకుంటున్నాను నేనమ్మా. నిలబడాలని పాడాలని అనేది వారిచ్చేదాన్ని బట్టి ఉంటుంది, నేను పాడేదాన్ని బట్టి ఉంటుందమ్మా. ఇప్పటి వరకు ఇంత మంచి జరిగింది తల్లి. మరి మొదట్లో రఘు కుంచె గారు మీకోసం పాట రాసి పాడండి అన్నారు కదా, ఆ పాట ఒక్కసారి పాడతారా? రఘు కుంచే గారికి ధన్యవాదాలమ్మా.
అసలు ఆ పాటతో మళ్ళీ ఫస్ట్ వైరల్ ఓచెలియ నా ప్రియ సఖి అనే పాటకి ఎలా వచ్చిందో ఆదరించారో ఈ పాటను కూడా అంత అన్ని వైరల్ అంతలాగా యూస్ వచ్చాయని చెప్పారు నాకు ఫోన్ చేసి రఘు కుంచే గారు. వారు చాలా అసలు నా సోదరుడు నా తమ్ముడు లాంటి వారు, చిన్న వయసు ఉండొచ్చు కానీ నన్ను ఆయన కూడా ఒక రకంగా ఆదరించారమ్మా. ఆ పాట ద్వారా నన్ను ఇంకా మంచిగా అందరికీ చూపించి నన్ను నా కోసం ఇంత మంచి పేరు తెచ్చిపెట్టిన ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను తల్లి. ఓకే, మరి ఆ పాట మా ప్రేక్షకుల కోసం. మట్టి మనిషి నండి నేను, మాణిక్యం అన్నారు నన్ను. మట్టి మనిషి నండి నేను, మాణిక్యం అన్నారు నన్ను. పల్లె కోయలమ్మ తెల్లవారి కూసె కూతే నా పాట, పంట చేనులో నా పైరు కంకి పైన గాలే నా తాళం. ఏలేలో ఏలేలో నా నోవే ఉయ్యాలో, ఏలేలో ఏలేలో నా నోవే ఉయ్యాలో. మట్టి మనిషి నండి నేను, మాణిక్యమన్నారు నన్ను. మట్టి మనిషి నండి నేను, మాణిక్యమన్నారు నన్ను. చాలా 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 బాగుంది. బాణి ఎవరు కట్టారు? ఇది ఆయన పేరు లక్ష్మీ భూపాల్ గారు. ఈ పాట నా జీవితం అంటే నేను ఎలా వచ్చాను అలాగా పాడించారండి ఆ పాటని, రాశారండి ఆయన. బేబీ మామూలుగా పని చేసుకుని వచ్చింది, ఇంట్లో ఉండేది, చదువు సంధ్య లేకుండా ఇంత మీ గురించే రాశారు నా జీవితం మీద రాశారమ్మ పాట. ఆ పాట ఇంత మంచి పేరు తెచ్చిపెట్టింది నాతో అలా పాడించారు. ఆ రాగం కట్టడం అనేది, ఆ పాట అంత అలా ఉండడం అనేది నిజంగా నాకు పాడినప్పుడు ఏడిపొచ్చిందమ్మా పాటని. నా జీవితాన్ని కెమెరా ఎదురు పెట్టి అందరికి తెలిసేలాగా చేశారంటే అది నా అదృష్టం అమ్మ. చెమట సుక్క చదువులు నాయి నిజంగా నేనమ్మా కష్టపడి పైకి వచ్చిందని నేను కష్టపడ్డాను. చిన్నప్పటి నుంచి కూడా నా తమ్ముళ్ళు చిన్నోళ్ళు కనుక చిన్ని వయసులోనే కష్టపడ్డాను. ఆ కష్టపడుకుని నా రెక్కల మీదుగా ఏదో నేను చిన్న ఇల్లు కట్టుకున్నానమ్మా. నా జీవితం కష్టపడుకున్నా బాగానే ఉంది. మనిషికి ఉన్న కష్టాలు ఉంటాయి కాబట్టి అవన్నీ పక్కన పెట్టుకుంటే బాగానే ఉన్నది. ఆ బాగులో మరింత బాగు నా పాటమ్మ. తర్వాత మా చిన్న పాప పెళ్ళి అయ్యేటప్పుడు నేను బండి మీద నుంచి పడిపోయానమ్మా. కుక్క అడ్డం వచ్చి బండి మీద నుంచి పడిపోతే అంటే ఇప్పటివరకు నేను ఏ ఛానల్లోనూ చెప్పలేదమ్మా. ఇంకా లాస్ట్ అయినా చెప్పాలి ఎందుకంటే ఇంకా నా బంధువులు నా స్నేహితులు అందరూ ఉన్నారు. ఈ కష్టాన్ని నేను ఎందుకు దాచుకోవాలి? దేవుడు చేసిన మేలు అసలే మర్చిపోకూడదు. ఈ రూపంలో నాకు ఇంత అదృష్టాన్ని తెచ్చిపెట్టాడు. నేను కష్టపడలేనమ్మా, ఇంకే పనికి వెళ్ళలేను నేను ఎందుకంటే నాకు ఇది చేతిలో బాల్ లేదమ్మా. చెయ్య చాలా పెద్ద కుట్టు చూడండి, ఇరిగిపోయింది చెయ్య, పూర్తిగా ఇరిగిపోయిందమ్మా. ఇరిగిపోతే ఇందులో ఇందులో బాల్ ఉంటుంది కదమ్మా, అది శుభ్రంగా పాడైపోతే తీసి రాడేశారమ్మా. ఇది సెట్ అవ్వలేదని అన్నారు, మళ్ళీ చేయించుకోవాలి ఇది ఆపరేషన్. ఇది ఇలా అన్నం తినడానికి చేతికి రాదు, ఇట్లా దగ్గరికి రాదమ్మా. ఆయన ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇంత అదృష్టము ఇచ్చినప్పుడు 10 రూపాయలు మీ లాంటి వారందరూ 10 రూపాయలు ఇస్తుంటే అది తినడానికి దేవుడిచ్చే వరం నాకు. ఓకే, మరి ఫస్ట్ టైము చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు అంటే చాలామందికి వాళ్ళ హీరో అన్నమాట చిరంజీవి గారు అంటే. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన దగ్గరగా చూశారు, ఎలా ఉంది మీ ఫీలింగ్? చిరంజీవి గారు అందరికీ హీరో కానీ నాకు అన్నమ్మ. నేను చిన్నప్పటి నుంచి పిచ్చి పిచ్చి అంటే ఇంకెంత పిచ్చో మా అన్న, మా ఇంట్లో మా అన్న ఇక మా తమ్ముడు మా వాళ్ళల్లో మా కుటుంబాలన్నీ కూడా మా ఎంతమంది అయితే మా అన్న తమ్ములు మా పెద్దనాన్నలు మా చిన్నాన్నలు ఎంతమంది అయితే మా కుటుంబం ఉందో అందరూ కూడా చిరంజీవి గారి ఫ్యాన్. చిరంజీవి గారు అంటే పిచ్చి. ఇక ఆయన ఫోటోలు పెట్టుకోవడం వచ్చిన సినిమాల్లో చూసేయడు. మేమైతే ఎడ్ల బండ్ల మీద వెళ్ళేవాళ్ళం అమ్మ చిన్నప్పుడు. ఎడ్ల బండి ఉండేది రైతులకు ఉండేదమ్మా. మా నాన్నైతే పొలం పనిచేసేవాడు, సాయంత్రం అంతా పొలం పనిచేసి వచ్చి మా పెద్దనాన్నగారి పిల్లల్ని మా పిల్లల్ని మమ్మల్ని అందరినీ బండి ఎక్కించుకుని రంగపాటి సినిమాకి తీసుకెళ్ళేవారమ్మా. చిరంజీవి గారి సినిమా అయితే వదిలేవాళ్ళం కాదు అసలు, అలా పిచ్చి మోకమ్మ. అంత అభిమానం ఉన్న యాక్టర్ దగ్గరికి అదృష్ట దేవత తెచ్చిపెట్టినట్టు తీసుకెళ్ళి చూపిస్తానంటే ఎలా ఉంటుందమ్మా? ఇక ఆ ఆనందమే వేరమ్మా. ఇక కళ్ళల్లో ఇంక నేను ఏం చేశాను అక్కడ ఎలా మాట్లాడారు అసలు ఇప్పటికీ నాకు గుర్తులేదు. ఆ రూపం వారిని చూసిన రూపం నా కళ్ళెదర ఉంది తప్పితే ఇక అన్నీ మర్చిపోను. సురేఖమ్మ గారు పిలిపించారమ్మ నన్ను అయితే.
చిరంజీవి గారు సూర్యకమ్మ గారిని సూర్యకమ్మ గారిని బతులాడి మా వదినమ్మ గారు ఆ బేబీని రప్పించండి ఆవిడ చాలా బాగా పాడుతుందని అడిగితే ఆరి కోరిక మేరట నన్ను పిలిపించడం జరిగిందమ్మ. ఆ దేవత ద్వారా నాకు అన్న అదృష్టం దొరికింది. ఇంతకు ముందు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ముందు ఒక పాట పాడారు, ఆయన కూడా చాలా మెచ్చుకున్నారు శృతిలయ బద్ధంగా పాడుతున్నావమ్మా అని. మరి ఆయన ముందు పాడిన పాట మా ముందు కూడా ఒక్కసారి. మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెన్ని నాలో, మంచు మబ్బు కమ్ముకొస్తుందో, మస్తు మస్తు ఎన్ని ఏళ్ళో, ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా, చిక్కుపుకు చిక్కు చిన్నోడాయమ్మా. మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెన్ని నాలో, ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా, చిక్కుపుకు చిక్కు చిన్నోడాయమ్మా. ఈ పాట పాడానమ్మా, అది నేను ట్రాక్ పై పాడానమ్మా. చాలా మెచ్చుకున్నారు ఆయన, నా ఎదురుగా కూర్చున్నారు. ఇలాగా నువ్వు ఈవెంట్లకే పరిమితం అయిపోక తల్లి, ఇంకా బాగా నేర్చుకో. సంగీతం కూడా కొంచెం నేర్చుకుంటే ఇంకా అవలీలగా పాడగలుగుతారు. అందరూ 10 రోజులు అందరూ 6 నెలలు నేర్చుకుంటే మీరు 1 నెలలో నేర్చేసుకోగలరని మంచిగా చెప్పారమ్మా వారు. మరి జానకి గారు కూడా మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకున్నారు మీ కంఠం గురించి, మీ పాటల గురించి. అప్పుడు ఎలా అనిపించింది ఆవిడ అంత పెద్ద గాయని? జానకమ్మ గారు వారింటికే వెళ్ళానమ్మా నేను. నన్ను మామూలుగా పొగడలేదు తల్లి. వారు వారు కొడుకు కూడా, కొడుకు వారబ్బాయి కూడా నన్ను చాలా, మీరు నా గొంతు విని చాలా మెచ్చుకున్నారు. ఆయన కూడా జానకమ్మ గారి దగ్గరికి వెళ్ళడం అంటే అసలు దేవత దగ్గరికి వెళ్ళినట్టు లెక్కమ్మ. నేను చాలా ఫ్యాన్ అమ్మ నేను ఆవిడికి. చాలా పాటలు నేను ఆవిడ ఎక్కువ పాడుతూ ఉంటాను. అంటే ఆవిడ చిన్నతనంలో నుంచే నాకు ఆవిడ పాటలు కూడా చాలా పాటలు పాడారు కాబట్టి ఆవిడ పాటలు కూడా నాకు చాలా ఇష్టం అమ్మ. దగ్గరికి వెళ్ళి ఆవిడ కౌగిట్లో పెట్టుకుంటే నన్ను నా మా అమ్మను కూడా మరిపించేసినంతలాగా ప్రేమించారా తల్లి. అది నా అదృష్టం అమ్మ. అమ్మో ఆవిడ ఇలా పాడాలంటే ఎవరితరం అవుతుందమ్మా. ఆవిడ ఫస్ట్లో నాకు నేను చిన్నదాన్నమ్మా. ఆ సినిమా చూసేటప్పటికి చిన్ని గొంతుతోటి సన్నగా వచ్చే చిన్ని బాబులాగా పాడుతుంది కదమ్మా. గోవుల్లు తెల్లనా గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా ఎందువలన, హోయ్ గోధూళి ఎర్రనా ఎందువలన. గోవుల్లు తెల్లనా గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా ఎందువలన, హోయ్ గోధూళి ఎర్రనా ఎందువలన. తెల్లావు కడుపునా ఎర్రావు పుట్టదా ఎండుకుండవు, ఎర్రావు కడుపుల్లో కర్రావులుండవా. ఏమో జానకమ్మ గారు అలా అందం కూడా చాలా ఇదేనమ్మా. అసలు ఆవిడ పాట గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా ఎందువలన, హై హై గోధూళి ఎర్రనా ఎందువలన. మీకు సినిమా అవకాశాలు ఏమన్నా వచ్చాయా? వచ్చాయి తల్లి. సినిమా పాటలు పాడానమ్మా. ఒకటి అన్నపూర్ణమ్మ గారు మనవడు సినిమాలో ఆ పాట పాడానమ్మా. అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్ర అని చెప్పారు. తర్వాత అమ్మాయి పేరు ఓకేలేండి అచ్చన, అచ్చన ఒక పాత్ర అన్నారు. అందులో అచ్చన గారికి పాడానమ్మా నేను. చాలా బాగా వచ్చింది పాట, చాలా బాగుందమ్మా పాట అని చెప్పారు. శివనాగేశ్వరరావు గారు డైరెక్టర్ గారమ్మా వారు పాడించారు. అమరావతిలో షూటింగ్ జరుగుతుంది, అది త్వరలో ఒక వచ్చే నెలలో బహుశా. తర్వాత రఘు కుంచే గారు పాడించారు నాకు పలాస మూవీలో నుంచి. ఆయన అందులో పాత్ర చేస్తున్నానని చెప్పారు నాతో. అదో పాట పాడానమ్మా.
తర్వాత ఆర్పి పట్నాయక్ గారు ప్రైవేట్ సాంగ్స్ ఒకటి పాడించారు నాతో. అంతకుముందే ఒక పాట పెళ్లి రోజు సినిమాలో పాట పాడానమ్మా. ప్రస్తుతానికి ఒక 5 సినిమాలకి పాడాను తల్లి నేను. ఓకే, మీరు ఇప్పటి వరకు ఆర్పి పట్నాయక్ గారిని కలిశారు, అల్లు అరవింద్ గారిని కలిశారు. అల్లు అరవింద్ గారు మీకు మ్యూజిక్ టీచర్ని కూడా ఇది చేశారని విన్నాము, అది దాని గురించి చెప్తారా? అల్లు అరవింద్ గారు నాకు మళ్ళీ ఏమన్నా నేనే కావాలని ఫోన్ చేసి వెళ్ళానమ్మా. మేడం గారిని, సూర్యక మేడం గారిని చూద్దాం కదా అని వెళ్ళాను. ఈ లోపల నా అదృష్ట శాస్త్రం అంటూ చిరంజీవి గారు కూడా ఇక్కడ బయటికి వెళ్ళి షూటింగ్కి వెళ్ళి వచ్చారు. మేము ఇలా మాట్లాడుకుంటూ అమ్మగారితోనే మాట్లాడుకుంటూ ఉంటుండగా అల్లు అర్జున్ గారు వాళ్ళ నాన్నగారు అరవింద్ గారు వచ్చారమ్మా. ఇలా అందరం కలిసి కూర్చున్నారమ్మా, వారి మధ్యలో నేను కూర్చుని మాట్లాడానమ్మా కాసేపు. తర్వాత ఎలా సాగుతుంది బేబమ్మ, నువ్వు బాగున్నావా, పాటలు ఏం పాడారు, ఎక్కడెక్కడికి వెళ్ళావు అని అడిగారు చిరంజీవి గారు. నేను మాట్లాడుతూ ఉంటుండగా సార్ నాతో ఓ పాట పాడించుకున్నారమ్మా అంటే, అప్పుడు అల్లు అరవింద్ గారు నా పాట వినుండరేమో, విన్నారో తెలియదు కానమ్మా అప్పుడు పాడాను. చాలా సంతోషించారు ఆయన పాట వినగానే. ఏ పాట పాడారు? అప్పుడు మట్టి మనిషినండి నేననే పాట పాడానమ్మా. ఆ పాట పాడంగానే ఈవిడికి చదువు లేదు అంటున్నారు కాబట్టి ఏమైనా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏమైనా సంగీతం నేర్చుకుంటే బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో నాకు కూడా పో నాకు కూడా అక్కడ అన్నారు కానీ అంత త్వరగా చేసేస్తారని అనుకోలేదమ్మా, పెద్దవారు కదా ఇంత అంత త్వరగా నా మీద దృష్టి పెడతారా అనుకున్నాను. నేను ఇంక ఇంటికే రాకముందరే నాకు రాజమండ్రిలో పియ్య గారికి ఫోన్ చేసి సంగీతం నేర్పించే మాస్టర్ని తీసుకుని మా ఇంటికి వచ్చేసారమ్మా. ఇలాగా అర్జున్ గారు, అరవింద్ గారు, అల్లు అరవింద్ గారు మీ ఇంటికి పంపించారమ్మా సంగీతం నేర్చుకోవడానికి అన్నారు. నేను చాలా సంతోషించానమ్మా. అసలు ఇంత అంటే నోట్లో మాట నోట్లో ఉంటుండగానే ఇలా చేశారు మహానుభావులు అని నేను చాలా ఆనందపడ్డానమ్మా. తర్వాత నేర్చుకోవడానికి సిద్ధంగా అయ్యాను. ఒక మాట ఏంటంటే మధ్యలో నాకు అసలు అక్షరాలు దిద్దడమే రాదు కదమ్మా, అసలు నేను చదువుకోలేదు. మరి చదువు లేకుండా సంగీతం అంటే ఇప్పుడు అది సా పాలాగా నేర్చుకోవాలి కాబట్టి అక్షరాలు ఉండాలి, అక్షరాలు లేకుండా ఎలా వచ్చేస్తుంది అనే ఒక ఆలోచన వల్ల కోటీసార్ గారు ముందు చదువు నేర్చుకోమ్మా, చదువు నేర్చుకున్న తర్వాత ఒక నెల రోజుల్లో అక్షరాలు దిద్దుకుంటే దాన్ని బట్టి నేర్చుకుంటే నేర్చుకుందుకోలే అని సార్ అప్పుడు తర్వాత నేర్చుకుందిగా నేను చెప్పారు. అలాగే కోటీసార్ గారు నాకు అక్షరాభ్యాసం ఇలా చేయించడం జరిగిందమ్మా. నేను వాళ్ళకి అదే మాట చెప్పానమ్మా, పంపించినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి తల్లి. తర్వాత నేను ఇది నేర్చుకోగానే నా సంగీతం నేర్చుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేస్తానమ్మా. ఇవే నేర్చుకుని ఏమరగదిస్తావు అంటారేమో, కనీసం నాకు అది వరంగా మిగిలిపోతే చాలమ్మా, వరంగా మిగిలిపోతే చాలు. అలాగే నాకు వచ్చిన దాన్ని ఇంకా చిన్న పిల్లలకి, ఇంకా చిన్న తరం వాళ్ళు ఉంటారు కాబట్టి వచ్చింది ఏమైనా ఉంటే నా దగ్గరకు వచ్చిన పిల్లలకి, మా పల్లెటూరు పిల్లలకి అదే నా పాట రూపంలో నేను ఏదైనా వచ్చిందాన్ని పిల్లలకు అందించాలని నా ఆశ అమ్మా, అలా చేయాలని ఆశ. నేర్చుకున్న ప్రతిదాన్ని వృధా చేయకుండా చిన్న చిన్న పిల్లలకి నేను ఖాళీగా కూర్చుకున్న టైంలో నేర్పించాలని అమ్మా, అక్షరాలు కాదమ్మా నా పాట రూపంలో నేర్పాలని నా కోరికమ్మ మనసులో ఉన్న మాట అది. అయితే అరవింద్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి, నేను త్వరలో నేను ఆ సంగీతం కూడా దృష్టి పెట్టాలని నా ఆశ అమ్మా. మరి అమ్మ మీరు ఇప్పటివరకు సినిమా పాటల్ని యాజ్ టీజ్గా పాడారు, మరి ఇప్పుడు మీరే కొత్త పాటల్ని పాడుతున్నారు, ఎలా ఉంది అనుభవం? అనుభవం అమ్మా, ఇప్పటివరకు నేను ఎవరి పాటో పాడి అలాగే పాడని అని అనిపించుకున్నానమ్మా. ఇప్పుడు నాకు ఇచ్చిన సొంత పాట నేను చదువుకోలేదు కనుకమ్మా, చదువు అనేది అక్కడ పక్కనే పెట్టారమ్మా. నిజంగా నాకు పాటిచ్చిన వారు నువ్వు అసలు చదువుకోలేదని బాధపడద్దు పాడగలవని ఒక ధైర్యాన్ని నాలో నింపారమ్మా. ఆ ధైర్యమే నాతో పాడించిందని నాకు అనుకుంటున్నానమ్మా. నేను వారు పాట ఇవ్వడం, పాట నేను వినడం అంటే వాట్సాప్లో పెడితే అది వింటానమ్మా, విని అలాగే పాడాలని, ఆ పదాలను అలాగే పలకాలని, అలాగే పాడాలని నేర్చుకుంటానమ్మా ముందర. అది వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత నేను పూర్తిగా నేర్చుకుంటే గొడవ లేదమ్మా, లేకపోతే అది రాని పాట అయితే తీసుకెళ్ళి ఆ థియేటర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత బయట వాళ్ళు కూర్చుంటారు, నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఈ పాటకు సంబంధించిన రెండు భాగాలు నేర్పించి ఆ పల్లవి వరకు నేర్పించి అది వెళ్ళి పట్టుకెళ్ళి అక్కడ పాడమని లోపలికి వెళ్ళి పాడమంటారమ్మా. అలాగే వారు చెప్పినట్టుగా నేను పాడడం జరిగిందమ్మా. ఇప్పటి వరకు మీరు చాలా పాటలు పాడారు, దానిలో మీకు బాగా నచ్చిన పాట మా ప్రేక్షకుల కోసం?
దోబోచులాటేలరా గోపాల, దోబోచులాటేలరా గోపాల, మనసంత నీవేణురా దోబోచులాటేలరా గోపాల, నా మనసంత నీదేనురా, ఆ ఏటి గట్టు నేనడిగా చిరుగాలి ఆపి నేనడిగా, ఆ ఏటి గట్టు నేనడిగా చిరుగాలి ఆపి నేనడిగా, ఆకాశాన్నడిగా బదులే లేదు, ఆకాశాన్నడిగా బదులే లేదు, చివరికి నీలో చూసా హృదయపు గుడిలో చూసా, చివరికి నీలో చూసా హృదయపు గుడిలో చూసా, దోబోచులాటేలరా గోపాల, మనసంత నీవేనురా. మరి చివరిగా మా ప్రేక్షకుల కోసం మరొక సాంగ్. జోరు మీదున్నావు తుమ్మీద, నీ జోరెవరి కోసమే తుమ్మీద, జోరు మీదున్నావు తుమ్మీద, నీ జోరెవరి కోసమే తుమ్మీద, ఇల్లు తిరిగేవు తుమ్మీద, నీ ఒళ్ళు జాగ్రత్త తుమ్మీద, జోరు మీదున్నావు తుమ్మీద, నీ జోరెవరి కోసమే తుమ్మీద. సో మీకు మరిన్ని ఆఫర్స్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళందరూ అర్థం చేసుకొని మీకు సపోర్ట్ ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో చూసారుగా సింగర్ బేబీ జీవిత విశేషాలు. అక్షరం ముక్క రాకపోయినా తన గళంతో కోట్లాది మంది సంగీత ప్రియుల మనసు దోచుకున్నారు. అయితే ఇప్పుడు అక్షరాలు నేర్చుకొని సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోనున్నారు. మరి వారి ఆకాంక్ష తీరాల్ని మనస్ఫూర్తిగా మనము కోరుకుందాం. నమస్కారం. మన్నారు నన్ను మట్టి మనిషి నండి నేను, మాణిక్యమన్నారు నన్ను పల్లెకు.